ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం 13వ పాశురంలో ప్రవేశించాం. ముందుగా పాశురం. పుళ్ళిన వాయి కిండానై పొల్లారక్కనై కిళ్ళిగడైందానే కీర్తిమై పాడిపోయ్ పిళ్ళెహెళ్ళెల్లారం పావయ కళంబుక్కార్ వెళ్ళి ఎళుందు వ్యాళ ముంగిచ్చు പുള്ളും സിലമ്പിന് കാണു പോതരി കണ്ണിനായി കുള്ള കുരുത കുളൈന്തു നീരാടാതെ പള്ളിക്കിടത്തെയോ പാവായി നീ നന്നാളാൾ കള്ളന്ത വിരുന്ന് കലന്ത് ഏലോരമ്പാവായി ആണ്ടാൾ ദിവ്യ തിരുവടികളെ ശരണം. മനക്ക് നാരദ ഭക്തി സൂത്രാലനേട്ടുവണ്ടി ഒരു അദ്ഭുതമായിട്ടുവണ്ടി ഗ്രന്ഥം. ദാന്റിലോ ഒരു വിഷയം ചെപ്താറ്, വാദോ നാവലംബ്യതേ അണ്ടാർ. ఎవరితోనూ కూడా వాదంలో దిగకూడదట. భగవద్భక్తులైన వాళ్ళు, భగవంతుడే మాకు సర్వస్వం అని చెప్పి భావించేవాళ్ళు వాదంలో దిగదట. ఎప్పుడు కూడా భగవత్ సేవలోనే ఉంటారనేటువంటి ఒక విషయం. కానీ ఇక్కడ ఏమైంది, నందవ్రజం లోపల కృష్ణుని ప్రేమించేవాళ్ళు కొంతమంది, చాలామంది కృష్ణుని ప్రేమించేవాళ్ళు, ఇంకా కొంత చాలామంది శ్రీరామచంద్రుని ప్రేమించేవాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారట. అయితే నిన్న పాశుల్లో మనం ఏం చెప్పుకున్నాం, మనత్కిన్యానే పాడవం అని చెప్పి అనుకున్నాం. అంటే మనోభిరాముడైనటువంటి రామచంద్రుణ్ణి కీర్తించటము అనేటువంటిది. అలా పాడుతున్న పడుకోండి నేను నిద్రపోతున్నావా అనే పదం వాడారు. నిన్న దాంట్లో మనకు ఆంటాడు తల్లి వాడారు. అనేసరికి మహా మనం ఉండేటువంటిది ద్వాపరయుగం కృష్ణావతార కాలం, రాముని గురించి పాడటం ఏమిటి అని చెప్పని ఒక చిన్నపాటి ఒక వివాదం కలిగింది ఈ యొక్క గోపికల మధ్య లోపల. కొంతమంది గ్రూప్ ఏమో రాముణ్ణి, కొంతమంది ఏమో కృష్ణుణ్ణి, వీణ్ణే పాడాలి వీణ్ణే పాడాలి అని చెప్పినట్టు చిన్న వివాదం వచ్చిందిట. అంటే దీంట్ లోపల మరి అలా ఉండకూడదు కదా, కృష్ణుడైనా రాముడైనా ఒకడే కదా అని సతి చెప్పేవాళ్ళు ఉండాలి కదా. వీళ్ళలో కొంచెం సీనియర్, కొంచెం వృద్ధురాలైనటువంటి గోపిక వచ్చి రాముడైనా కృష్ణుడైనా ఇద్దరు ఒకటే, అవతార భేదం తప్ప వేరే భేదం లేదు అని చెప్పనందిట. ఏమిటి ఆ భేదం అని చెప్పనంటే, శ్రీరామచంద్రుడు తను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు కౌసల్యాదేవి తన దగ్గర చిచ్చి కొడుతూ నిద్ర పుచ్చుతూ మరి ఏం చెప్పాలి అంటే ఆ యొక్క అంతమందు గడిచిపోయినటువంటి కథలు చెప్పాలి. అయితే శ్రీరాముడికి కౌసల్య అలాగే చక్కడ అంతమునుపు జరిగిన అవతారాలు కాదని వినిపించేది. మరి ఈ యుగం లోపల యశోదాదేవి చిన్న కృష్ణుడిని ఒళ్ళో తీసుకొని నిద్ర పుచ్చుతూ మరి ఈవిడేం చెప్పాలి అంటే, శ్రీరామతారంలో రామావతార కాలంలో జరిగినటువంటి ఘట్టాలు ఏమవుతున్నాయో రామచంద్ర గురించి ఏమి చెప్పాలి, అవి చెప్తూ చిచ్చి కొడుతుందట. రామో నామ బభూవా అందిట ఆవిడ. అంటే రాముడు అనేవాడు ఒకడు ఉండేను అని చెప్పని, ఆహా బాగుందా అని పలుకుతున్నట్టే చిన్న కృష్ణ కొడుతున్నట్ట. అయితే తదబలా సీత ఇతి అంది. అంటే ఆయనకి ఒక చక్కటి అందమైన భార్య సీతాదేవి, తర్వాత వీళ్ళిద్దరు కలిసి లక్ష్మణుడితో అరణ్యానికి వెళ్ళారు, దాని తర్వాత రావణాసురుడు సీతని అపహరించాడు అని చెప్పి అందుటే యశోద. వెంటనే పడుకున్నటువంటి చిన్ని కృష్ణుడు లేచాట. లేచి లక్ష్మణ నా ధనుస్సు ఎక్కడ, నా ధనుస్సు ఎక్కడ అని చెప్పి నచ్చాట. అంటే ఈ యొక్క కృష్ణ పరమాత్మ తన పూర్వజన్మలో రాముడు కాకపోతే ఈ విధంగా ఎందుకంటాడు, కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పని అన్నారు. అన్న తర్వాత మరి ఎవరిని ముందు పాడాలి అన్నప్పుడు ముందు ఉన్నది ఏ అవతారంలో కదా, కృష్ణావతారంలో కదా, కాబట్టి కృష్ణుని ముందు పాడదాము తర్వాత రాముని పాడదాము అని చెప్పని అనుకున్నారు. మంచిది అనుకున్నారు. వెంటనే వీళ్ళు పాడటం మొదలు పెట్టారు. దీంట్లో మనకి పుళ్ళిని వాయికిండానే అన్నారు. పుళ్ళిని వాయికిండానే, పుళ్ళి అంటే పక్షి, పుళ్ళిని వాయి అంటే ఎవరు, బకాసురుడు. పుళ్ళిని వాయి కిండాన్ అంటే ఆ యొక్క బకుడు అనేటువంటి ఆ రాక్షసుల్ని నోరు చీల్చి వేసిన వాడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. దీని తర్వాత పొల్లారక్కనే కిళ్ళిక్కడైందానే కీర్తిమై పాడిపోయ్, తర్వాత ఎవరు, మన కృష్ణ పరమాత్మ. తర్వాత రామచంద్రుని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, పొల్లారక్కనే దుష్ట రాక్షసుని ఆ యొక్క శిరస్సులు ఏవైతున్నాయో గిల్లి పారవేసిన వాడు ఎవరో అంటే రామచంద్రుడు. అంటే వీళ్ళు ఇద్దరి గురించి కూడా మేము పాడతాము అని చెప్పని చక్కగా పాడుతున్నారు. అయితే ఇక్కడ చిన్న విషయం, ఇక్కడ పుళ్ళిన్ వాయకిండానే, పుళ్ళిన్ అంటే మనకి బకాసుడు అని చెప్పుకున్నాం. అంటే ఏంటి, మన జీవితం లోపల కూడా నిజానికి మనం ఏదో ఆ విధంగానే ప్రవర్తించాలి. యథార్థంగా తన మనసులో ఉన్నది ఏదైతే ఉందో అదే విధంగా చెప్పాలి, చెప్పిన విధంగా ఆచరించాలి. ఇలా కాకుండా
చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అది కనుక అయినట్టయితే కొంగలాగా అవుతుంది అని చెప్పనంటారు. బకాసురుడు అంటే కొంగనే కదా, కొంగ ఎలా కనబడుతుంది, పైకి మాత్రం తెల్లగా ఉంటుంది, చాలా స్వచ్ఛంగా ఉన్నట్టు కనబడుతుంది, తర్వాత ఏటి ఒడ్డున ఒంటి కాళ్ళ మీద జపం చేస్తున్నట్టుగా ఉంటుంది. మరి దాని జపం దేనికోసం అని చెప్పని, ఏదైనా కనుక ప్రవాహంలో కనుక చేపలు కనుక వచ్చినట్టయితే తక్కన దాని ధ్యానం భంగం అవుతుంది, వెంటనే దాన్ని పట్టుకుని అది తినేస్తుంది. కాబట్టి ఏంటంటే మనిషి అటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఏమంటారు, దంభం అంటారు. దంభో దర్పాభిమానస్య, దంభో దర్పాభిమానస్య క్రోధ పారుష్యమేవచ్చ అంటాడు గీతలో కృష్ణ పరమాత్మ. అంటే అంటే దంభం అనేటువంటిది ఉండకూడదు. ఆ దంభం కనుక ఉన్నట్టయితే భగవంతుడు దాన్ని చీల్చివేస్తాడు అని చెప్పటం దీంట్లో ఉన్న సారస్యం. తర్వాత కిల్లి కడైందానే కీర్తిమై పాడిపోయి గిల్లి పారవేసేటువంటి వాడు అని చెప్పన్నారు. అంటే ఏంటి, ఒక పొలానికో దాని పంటకో ఒక చిక్కుడు పాదు ఉంది అనుకున్నాం, దానికి ఏదైనా చీడ పట్టింది అనుకున్నాం, ఏం చేస్తాం, చెట్టు మొత్తాన్ని మనం దాన్ని పీకి పారేయం, దాన్ని గిల్లి పారేస్తాం, ఎక్కడెక్కడైతే చీడ పడుతుందో దాన్ని గిల్లి పారేస్తాం. అయితే అలాగే రామచంద్రుడు కూడా రావణాసుడి తలలని అనాయాసంగా గిల్లి పారేశాడట. గిల్లి పారేసి అంటే ఏంటి, వాటి శిరస్సులని కూడా ఛేదించాడు అని చెప్పని. మరి అలా ఛేదించినప్పుడు మరి సులభంగా రావణాసుని జయించినట్టు మనకు కనబడితే చక్కగా వారధి కట్టాడు, లంకకి చేరాడు, రాయబారం నేర్పాడు, ఇవన్నీ చేరాడు. మళ్ళీ మధ్యలో ఇంద్రజిత్తు యుద్ధం చేస్తూ రావణాసుడికి ఇంద్రజిత్తు వచ్చినప్పుడు మన లక్ష్మణస్వామికి మూర్ఛ, ఇవన్నీ జరిగాయి. ఇంత శ్రమ పడితే మరి సునాయాసంగా వాడిని చీల్చివేశాడు అని చెప్పి అంటున్నారే అన్నప్పుట ఒకసారి వీడికి అవకాశం ఇచ్చి చూద్దాం. ముందుగా వచ్చి ఆశ్రయించిన వాడు విభీషణుడు. అయితే విభీషణుడే వచ్చి ముందు ఆశ్రయించాడు, శరణాగతి కోరాడు. తర్వాత వచ్చేవాడు ఎవరైతే ఉంటారో ఆ వచ్చినవాడు రావణాసురుడు అయినట్టయితే ఇంత జన నష్టం, ఇంత ప్రాణ నష్టం ఇవన్నీ కూడా తప్పుతుంది కదా అని నిరీక్షించాడట. ఇది మనకొక విషయం దీంట్లో పద. తర్వాత చెప్తారు పిళ్ళెగడెల్లారు పావై కళంబుక్కారు, ఎవరెవరైతే ఉన్నారో అందరూ వచ్చారా అని అడిగింది లోపల ఉన్నటువంటి గొప్ప బాలిక. అంటే గొప్ప బాలికలు అందరూ వచ్చారమ్మా, పిళ్ళెగడెల్లారు ఒక గోప బాలి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అందరు గొప్ప బాలికలు అందరూ కూడా వచ్చారు. వచ్చి ఎక్కడికి వచ్చారు, పావై కళంబుక్కారు అంటే వ్రతం జరిగేటువంటి స్థలం ఎక్కడుందో అక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే తెల్లవారింది అంటానికి ఏమిటి గుర్తు అని అడిగింది పడుకున్నటువంటి గొప్ప బాలిక. అన్నప్పుడు వెళ్ళి ఎడుంది అంటే శుక్రుడు ఉదయించాడు, తర్వాత వ్యాళమురంగిత్తు అంటే బృహస్పతి గురుడు అస్తమించాడు. అంటే పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు అందరూ కూడా, గ్రామాల్లో ఉండేవాళ్ళు ఈరోజు కూడా పొద్దున్నే లేచి వెళ్ళాలంటే వాళ్ళకి గడియారాలు కానీ అలారములు కానీ ఇట్లాంటివి ఉండనటువంటి కాలం లోపల వాళ్ళు ఈనాటికి కూడా ఏం చేస్తారంటే చక్కగా ఆకాశంలో చూస్తారు. చూసినప్పుడు శుక్రుడు పొద్దు పొడిచింది అంటారు. పొద్దు పొడిచిందంటే శుక్రుడు ఉదయించాడు అని చెప్పని. ఇంకొక తార ఏదైతే ఉంటుందో బృహస్పతి అస్తమిస్తున్నాడు అనేటి తెల్లవారింది అనేటువంటిది మనకు గుర్తన్నమాట. అది గుర్తు చెప్తున్నారు బయట ఉన్నటువంటి గొప్ప బాధికలు. వెళ్ళి వెళ్ళింది వ్యాళ మురంగిట్లు పుళ్ళుం సినంబన కాను, మరొక గుర్తు చెప్తున్నారు, పక్షుల్ని కూడా కలకలారావం చేస్తున్నాయమ్మా, ఇది మరొక గుర్తు అని చెప్పన్నారు బయట గోప బాధికలు. పుళ్ళుం సిలంబిన కాను పోదరి కన్నినాయ్, పోదు అరి కన్నినాయ్, పోదరి కన్నినాయ్ అంటే చక్కగా ఒక పుష్పం మీద ఒక భ్రమరం కనుక వారి ఉన్నట్టయితే ఆ పుష్పం అది ఎంత అందంగా ఉంటుందో అటువంటి మంచి నేత్రములు కలదానా అని చెప్పని ఒక అర్థం. తర్వాత భీత హరిణేక్షణ, భీత హరిణేక్షణ అంటే ఏంటి, దీని లోపల లేడి వంటి కన్నులు కదదానా అని చెప్పి మరొక అర్థం. వెళ్ళి ఏడుందు వ్యాడమురంగిట్టు పుళ్ళు సినంబిని కాను పోదరి కన్నినాయి కుళ్ళ కుడిల కుడైందు నీరాడాదే. ఇటువంటి చల్లగా వణికించేటువంటి కాలం లోపల అటువంటి చల్లటి నీటిలో మనం స్నానం చేయాలి. స్నానం ఎందుకు చేయాలంటే బ్రహ్మముహూర్తంలో లేచి వీళ్ళందరూ కూడా కృష్ణ విరహంతో తప్తులై ఉన్నారు, వేడెక్కు ఉన్నారు. ఈ తాపం తీరాలి అన్నట్టయితే దేంట్లో స్నానం చేయాలి, చక్కగా నీళ్ళలో చల్లటి నీళ్ళలో స్నానం చేయాలి. ఇది చేయవలసినటువంటి కాలం కదా, నువ్వు ఏమాత్రం సంకోచించకుండా లేచి వచ్చి మా గోష్ఠి ఏదైతే ఉందో ఆ గోష్ఠిలో వచ్చి నీవు కలవవలసింది అని చెప్పని అంటున్నారు. తర్వాత దీనిని మనం చూసినప్పుడు యథార్థమైనటువంటి జ్ఞానం మనకు కలగాలి. యథార్థమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి, అసలు అక్కడొకటి ఉంటే మనం ఇంకోటి అనుకోవటం అది విపరీత జ్ఞానం అంటారు. అసలు అక్కడ లేనే లేదనుకోవటం మరొక రకమైన జ్ఞానం, అన్యథా జ్ఞానం అంటారు. తర్వాత అసలు ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం గ్రహించగలగటం ఏదైతే ఉందో దాన్ని యథార్థ జ్ఞానం అంటారు. ఈ యథార్థ జ్ఞానం అనేటువంటి ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్తూ అంటారు స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం,
ప్రాప్య జ్ఞానం ముముక్షుభి. ముముక్షు అంటే ఎవరంటే మోక్షమును కోరేటువంటి వాడు ముముక్షు. వాడికి ఏం కావాలట? మూడు రకాలుగా యథార్థ జ్ఞానం గురించి తెలుసుకోవాలట. అదేంటది? స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం అంటే ఎవరు? స్వజ్ఞానం అంటే నేనెవరో తెలుసుకోవాలి అనేటువంటి ఒకటి. తర్వాత ప్రాపక జ్ఞానం అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం జన్మించాం, ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలట. అది రెండవ రకం జ్ఞానం అంట. తర్వాత ప్రాప్య జ్ఞానం అంటే మనం ఏదైతే పొందబోతున్నాం అది భగవానుడే అనుకోండి, అన్నప్పుడు దాని గురించి సంబంధించిన జ్ఞానం వీడికి కలగాలట. కాబట్టి ఏంటి, మూడు రకాల జ్ఞానం అనేటువంటిది ముఖ్యమైనటువంటి. స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానము ముక్షుభి అని అంటారు. దీన్ని ఏమంటారట? జ్ఞానత్రయం అంటారట. జ్ఞానత్రయం ఉపాధేయం ఏతద్రవ్యం నకించనహ అని చెప్పని అంటారు శాస్త్రం లోపల. ఇది దీంట్లో ఉండేటట్టు.